పోలీస్ స్టేషన్కు పట్టణ ప్రముఖులు ఒక్కసారిగా తరలి రావడంతో ఏం జరిగింది అని ప్రజలు వాకబు చేశారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లో సమస్యలు వాటి పరిష్కారాల స్థానం ఉంటుంది, కానీ నేడు నూతన అధ్యయనానికి తెరలేచింది. యాచకుడి మృతి పట్ల పోలీసుల ఔన్నత్యానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకొని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనకు పోలీసులు మంత్రముగ్ధులయ్యారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కొత్త సాంప్రదాయానికి తెరలేచింది. అనాథ యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్న కావలి పోలీసులకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా సన్మానించారు. పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరుకు పట్టణ ప్రముఖులు మంత్రముగ్ధులై వారిపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా కావలి 1వ పట్టణ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోలీసు విధుల్లో భాగంగా మేము చేసిన ఈ చిన్న కార్యానికి ప్రజల్లో ఇంత స్పందన రావడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, రైటర్ షఫీ, కానిస్టేబుల్ హరి మరియు హోంగార్డ్ శ్రావణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రముఖులు అమరా వేదగిరి గుప్తా, తిరివిధి ప్రసాద్, దామశెట్టి సునీల్ నాయుడు, చీదెల్ల కిషోర్, కనపర్తి రాజా మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అభిమానంతో పుష్పాభిషేకం. కావలిలో నిన్నటి రోజున ఒక గుట్టు తెలియనటువంటి వ్యక్తి చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఆ ప్రదేశానికి సిఐ గారు, వారి సిబ్బంది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడ చనిపోయినాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఏమిటి, వాళ్ళు అటువంటి వ్యక్తిని ఏదో మున్సిపాలిటీకి చెప్పి ట్రాక్టర్లో తీసుకొని పోవటము లేకపోతే మనకెందుకులే అని చెప్పి అనేది కాకుండా ఒక ధైర్య సాహసాలతోటి విచ్చలవిడిగా కరోనా వస్తుంది, కరోనాకి అందరూ కూడా భయపడి వణుకుతున్నటువంటి దేశాలు వణుకుతున్నటువంటి సందర్భంలో ఒక కావలి పోలీస్ శాఖ వారు ఎంతో ధైర్యంగా ఆ వ్యక్తికి ఏ జబ్బు ఉంది లేకపోతే ఏ రోగిస్తే ఎటువంటి ఏ విధంగా సందర్భంలో చనిపోయాడు అని చెప్పి భయపడకుండా నిన్నటి రోజున వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకొని పోయి గౌరవ మర్యాదలతోటి వారు ఆ వ్యక్తికి దహన సంస్కారాలు చేయడం అనేది నిజంగా యావత్తు కూడా ఒక కావలి పట్టణంలో మేము నివసిస్తున్నందుకు ఒక పౌరుడిగా మాకు చాలా గర్వంగా ఉండి ఇటువంటి పోలీస్ కావల్లో ఉంది అని అనడానికి మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. పోలీస్ స్టేషన్లకు పోతే వాళ్ళు ఏదేదో మాట్లాడతారా, ఒక భయము మా లోపల ఉన్నటువంటి బాధ కూడా చెప్పుకోలేం కావాలని ఒక భయం అనేది. కానీ అటువంటి పరిస్థితుల్లో కాకుండా కావలి డీఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో కావలి సిఐ గారు శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా టూ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు కానీ, అదేవిధంగా ఎస్ఐలు కానీ, వాళ్ళ సిబ్బంది కూడా వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా వారి సమస్యలు తెలుసుకుంటూ గౌరవంగా ఇటువంటి ఒక భయభ్రాంతులు కాకుండా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ పోలీస్ మాదిరిగా ఉంటున్నారంటే నిజంగా ఆ కావలి పట్టణంలో ఉన్న పోలీసుకి రాష్ట్ర స్థాయిలో ఇంత గౌరవ మర్యాదలు, కావలికి కనక పట్టణం అనే దానికి బ్రహ్మం గారు ఏ విధంగా చెప్పాడంటే ఇటువంటి మంచి అధికారులు ఒక మానవత దుఃఖంతో ఒక ఔన్నత్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా మా అందరికీ కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే కరోనా సమయంలో తండ్రి తల్లి బిడ్డ ఎవరికి వారు సంబంధం లేకుండా, తండ్రికి కరోనా వస్తే బిడ్డ దూరంకి వెళ్ళిపోతాడు, బిడ్డకి దూరంకి వస్తే తండ్రి కరోనా వెళ్ళిపోతాడు, అటువంటి సందర్భాన్ని కూడా లెక్క చేయకుండా మన కావలి సిఐ గారు, మరి బాబీ గారు కానీ, లగడపాటి సీను కానీ, అదేవిధంగా శ్రావణ కానీ ఎంతో ధైర్యంగా మరి సిఐ గారికి సపోర్ట్గా వాళ్ళు ఉండి మరి ఈరోజు సిబ్బంది కూడా సిఐ గారు కానీ ఇదంతా స్వేచ్ఛగా మరి వాళ్ళు చేయగలుగుతున్నారు వాళ్ళ డ్యూటీ కానీ అంటే దానికి గొప్పతనం డీఎస్పీ గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా అధికారుల మీద వాళ్ళ ఒత్తిడి తీసుకుంటారు. ప్రజా సేవలో ప్రజలతోటి కలిసి మమేకంగా మీరు ఎప్పుడైతే అన్ని విధాలుగా మీరు సేవ చేస్తూ ఉంటారో తప్పనిసరిగా నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి వారు ఇచ్చినటువంటి మనోధైర్యంతో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక మంచి చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని ఇంత కావలి ఒక పేరుని రాష్ట్ర స్థాయిలో తీసుకుని వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి ఈ పోలీస్ సిబ్బందికి శిరస్సు వంచి నా సెల్యూట్ చేస్తున్నాను. స్థానిక జెండా వీధి సెంటర్ దగ్గర ఒక అనాథ శవం పడిపోయి ఉండగా స్థానికులు మన సిఐ గారి దృష్టికి తీసుకురాగా సిఐ గారు, ఎస్ఐ కొండయ్య గారు, సిబ్బంది అందరూ అక్కడికి వెళ్ళి పరిశీలించి
దర్యాప్తు చేసి అది అనాథ శవంగా గుర్తించి స్వచ్ఛంద సేవ స్థాపయం స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా పోయి దాన సంస్కారాలు దగ్గరుండి చేసి వారి యొక్క మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చి సెకండ్ వేవ్ లేదు ఫస్ట్ వేవ్ లేదు సేవకి మారు పేరుగా సీఏ గారు నిరంతరం అన్ని సెంటర్లలో ఈ మాస్కు లేకుండా తిరిగే వాళ్ళకి కానీ మొన్నటి రోజున కూడా ఈ మాస్కులు ఉచితంగా ఇస్తూ అయ్యా మాస్కులు ధరించండి మళ్ళా రెండో సెకండ్ వేవ్ వస్తుంది ఆరోగ్యాలు జాగ్రత్త అని ప్రతిసారి జరిగే ప్రతి కార్యక్రమాలు పెట్టుకుంటే తిరణాలు కానీ మొన్న జరిగిన వేలాది లక్షలాది మంది వచ్చారు. ఎవరికి ఈ సమయంతో ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది బ్రహ్మాండంగా చూసుకున్నారు. నిన్నటి రోజున జరిగిన ఉదాహరణ పోలీసుల్లో ఎటువంటి మానవత్వం ఉందనే దానికి అదొక ఉదాహరణ. ఒక విచ్చగాడో యాచకుడో ఎవరో అనాథ సేవం చనిపోయినా కూడా తమ కుటుంబ సభ్యుల్లో చనిపోయినంత రీతిలో వీళ్ళందరూ సానుభూతి చూపిస్తూ ఆ యొక్క అనాథ సేవానికి ధన సంస్కారాలు చేసి రాష్ట్ర లెవెల్లో ప్రతి ఒక్కరు కావలి పోలీసును ఉదాహరణగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఇటువంటి సేవలు చేస్తున్నందుకు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన వన్ టౌన్ ఎస్ఐసిఐ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కొండయ్య గారు కానీ అలాగే టూ టౌన్ మల్లికార్జున గారు కానీ అరుణ కుమార్ ఎస్ఐ గారు మేడం గారు కానీ అలాగే మన అక్కేశ్వరరావు సీఐ గారికి సిబ్బంది కానీ ఏఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ హోంగార్డులు పోలీసు సిబ్బంది ఎవరిని బెటర్ ఇబ్బంది అనేదానికి ఇదే ఉదాహరణగా చెప్తూ నిన్న చేసిన సేవలు చాలా బెస్ట్. మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ మొత్తం ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సహకారం కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఉంది కాబట్టి నిత్యం నిరంతరం సేవ దైవంగా చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున చేసిన కార్యక్రమానికి శిరస్సు వంచి వాళ్ళందరికీ పోలీసు సిబ్బందికి మేము సెల్యూట్. అధికారులు అన్ని విషయాల్లో ఎలా స్పందిస్తున్నారు అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. గతంలో పోలీసు వ్యవస్థ అంటే సామాన్య ప్రజలు భయపడే స్థాయి నుంచి ఈరోజు ప్రతి మనిషికి ఏ ఇబ్బంది జరిగినా లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు సమాజ సేవలో కావచ్చు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మేము అండగా ఉంటామనే రీతిలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక చనిపోయిన అనామకుడైన వ్యక్తిని దగ్గరుండి అంతిమ సంస్కారం చేసి అందరు కావాలి ప్రజలకే కాదు అన్ని డిపార్ట్మెంట్లకే కాదు యావత్ ప్రపంచానికి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళు కల్పించి దీన్ని ఒక మంచి మోరల్ వాల్యూని ప్రతి ఒక్క సమాజ సేవ చేసే ప్రతి ఒక్కరికి సమాజం నుండి ప్రతి ఒక్కరికి కూడా కల్పించారు. వాళ్ళు ఇది ఒక్కటే కాదు గతంలో కరోనా టైంలో కావచ్చు ఈ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ పోలీస్ శాఖ మన 3 రోజుల క్రితం మన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరుండి వాళ్ళకి ట్రీట్ చేయించారో అదే రీతిలో అన్ని డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు కూడా అలానే దొరకటం ముఖ్యంగా మన పోలీసు అధికారులు గతంలో కరోనా 8 నెలల రోజు రోడ్లోనే ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి జనాల కోసం ఎలా అయితే పనిచేసి ఆ నియంత్రణకి కరోనా నియంత్రణకి ఎలా పనిచేశారో దానికి అదేవిధంగా ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా నడుస్తున్న అన్న ఇబ్బందులు కూడా ఎలా చనిపోయాడు ఏ విధమైన ఇబ్బందులు చనిపోయాడు అనేది పక్కన పెట్టి అంతిమ సంస్కారం అనేది గౌరవంగా చేసి అతను పంపించాలని వాళ్ళు చేసిన వాళ్ళ సిబ్బంది చేసిన ఈ సేవ గుర్తుపెట్టుకొని మీకు కావాలి ప్రజలందరూ అండగా ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటాను కోరుకుంటూ మరోసారి మీ సేవకి మా కావాలి రెడ్ క్రాస్ తరపున అభినందనలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కావాలి పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కావలి పట్టణ పోలీసు వారు చేసిన మహోన్నత కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా వివరించిన మీడియా వారికి ఆ కార్యక్రమాన్ని ఎటువంటి భయం లేకుండా కరోనా ఉందని కూడా భయభ్రాంతులు చెందకుండా కావలి పోలీస్ శాఖ వారు ఒక అనాథ శవానికి దాన సంస్కారాలు చేయడం అనేది గొప్ప విషయం. ఎన్ని కోట్లున్నా ఇప్పటి మానవత్వాన్ని నిరూపించుకోలేక మనుషులు ఏ విధంగా ఉన్నారో మీకు అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మానవత్వాన్ని చాటుకొని ఒక అనాథ శవానికి దహన సంస్కారాలు చేయడం అనేది గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు పోలీస్ శాఖ వారు మున్ముందు ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చేస్తున్నారు కానీ ఇది అనేది గొప్ప విషయం. ఎంతమంది బంధుత్వాలు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా లాస్ట్కి చివరికి మనిషి కోరుకునేది తన దహన సంస్కారాలు గొప్పగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి దహన సంస్కారాలు చేసిన కావలి పట్టణ పోలీస్ శాఖ వారికి మరియు వాళ్ళకి అండదండలుగా ఉన్న కావలి డిఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. నిన్న మా సిబ్బంది చేసిన ఒక చిన్న పనికి ఈరోజు కావల్లో 20-25 మంది పట్టణ ప్రముఖులంతా వచ్చి మా సిబ్బందిని సన్మానించడం పూలతో అభినందనలు తెలియజేయడం అనేది పంచుకోలేని విషయం చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాకు పబ్లిక్ నుంచి ఇంత మంది స్టేషన్కి రావడం
మమ్మల్ని అభినందించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ప్రజల నుంచి ఈ రకమైన స్పందన వస్తుంది అనుకోలేదు మేము. వాస్తవంగా విషయం ఏంటంటే పోలీసులు అనాథ శవాలని మోయటం, దహన సంస్కారాలు చేయటం అనేది మాతో స్టార్ట్ కాలేదు. చాలామంది మా సీనియర్స్, అదేవిధంగా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అడవుల్లో అనాథ శవాలు ఉన్నప్పుడు కొన్ని కిలోమీటర్లు వీళ్ళు దాన్ని మోసి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఇది మాతోనే స్టార్ట్ కాలేదు. మా గతంలో మా సీనియర్స్, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ విధిలో భాగంగా మేము చేస్తూ ఉన్నాం. ఈ చిన్న పనికి మీరు ఇంత అభిమానం చూపించడం అనేది మర్చిపోలేని విషయం. ఈ కావలి టౌన్లో మీలాంటి మంచి మనుషులు చాలామంది ఉన్నారు. ఇంకా ముఖ్యంగా అభయ అనే స్వచ్ఛంద సేవా సంస్థ చేసే సేవలు అనేది వాల్యుబుల్ సర్వీస్. అది నేను చూసిన సర్వీసుల్లో వాళ్ళు చాలా గొప్పగా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా సపోర్టు, మీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటే ఇట్లాంటి అనాథ శవాలుగా చనిపోయిన మనలాంటి మనుషులకి గౌరవం దొరుకుతుంది. ఎందుకంటే మనిషి పుట్టేటప్పుడు గ్రాండ్గా వెల్కమ్ చెబుతాం. మనిషికి పుట్టుకను మనం ఎంతో గౌరవిస్తాం, పండగ చేసుకుంటాం. అదేవిధంగా చావును కూడా గౌరవించాల్సిన అవసరం సమాజానికి ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకుని అనాథ శవాలైన అట్లా వదిలేయకుండా మనం వాటిని గౌరవంగా దహ సంస్కారాలు చేస్తే అతను కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ, అదేవిధంగా అభయ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళకి, మా సిబ్బంది ఎంతో పాపం వీళ్ళు ఎటువంటి ప్రయాస పడకుండా శవాల దగ్గరికి వెళ్తే రోగాలు వస్తాయేమో అని భయపడకుండా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.